శాకుంతలం శకుంతల దుష్యంతుల ప్రేమ కథని ఒక అద్భుతమైన దృశ్య కావ్యంలాగా ఈ ఏప్రిల్ 14th మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ గుణశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. హాయ్ సార్. హలో అండి. నమస్కారం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మా ఈ జనరేషన్లో ఇలాంటి ఒక అద్భుతమైన స్టోరీని తెలియాలి అనే ఒక ఇదితో సినిమా చేశారు. ప్రేక్షకులకి ఏదో చెప్దాం అనేది సెకండరీ అండి. అంటే ముందు నేను చెప్పాలనుకుంటున్న దాని విషయానికి నేను ఎక్సైట్ అవ్వాలి. నేను ఎక్సైట్ అయితే అప్పుడు ప్రేక్షకులకి దాన్ని అంత ఆసక్తిగా చెప్దాం అనే ప్రక్రియ ఉంటుంది. సో అలా నేను అనుకుంటున్న కథల్లో నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన కథ శకుంతల దుష్యంతుల కథ. సో ఇది చెప్తే బాగుంటుందనే ముందు లీడ్ అయితే అక్కడి నుంచి జరిగింది. అంటే ఏంటి సార్ ఆ స్టోరీలో మిమ్మల్ని అంతలా ఇన్స్పైర్ చేసిన విషయం ఏంటి? లవ్ స్టోరీ, చాలా అద్భుతమైన కథ. మనకి రోమియో జూలియట్ ఈ కథలే తెలుసు, వెస్ట్రన్ స్టోరీస్. మన ఇండియన్ లిటరేచర్లో ఉన్న గొప్ప స్టోరీ ఇది. సో ఇది అంటే 40s నుంచి 60s వరకు దీన్ని టచ్ చేశారు తప్పితే తర్వాత నుంచి ఎవరు టచ్ చేయలేదు. సో ఇంత గొప్ప కథనే మీకు ఏముంది, ఇప్పుడు యూనివర్సల్గా ఆల్వేజ్ లవ్ స్టోరీలకి ఆదరణ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మించిన గొప్ప ప్రేమ కథ లేదనిపించింది ఇప్పుడు చెప్పడానికి నాకు. సో అందుకని ఇప్పటి జనరేషన్స్, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పటి మిలీనియల్ ఆడియన్స్కి ఈ కథని ఈ న్యూ ఏజ్ ప్రెజెంటేషన్తో చెప్తే బాగుంటుందని అనిపించి దిగాను. 15 కోట్లు పెట్టి రియల్ బంగారాభరణాలు చేయించాను. అంటే ఇంత క్లీన్గా చిన్న చిన్న విషయాలు కూడా ఇంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా అని. ఖచ్చితంగా ఉందండి. లేకపోతే ఇప్పటి మిలీనియల్ ఆడియన్స్ని మెప్పించడం అంత ఈజీ కాదు. వాళ్ళు చాలా పురాణాలను ఎప్పుడు మన వాళ్ళు ఎంత ఆధునిక భావాలు ఉన్నా ఇప్పటి యూత్, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలంటే కూడా అంతే గౌరవం ఉంది వాళ్ళకి. సో అందువల్ల ఇప్పుడు మనం ఉన్న టెక్నికల్ అడ్వాన్స్మెంట్తో చెప్తున్నప్పుడు ప్రతీదీ బెస్ట్ ఇవ్వాలి, బెస్ట్ కోరుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే అన్ని బెస్ట్లు వాళ్ళ చేతుల్లో ఉంటున్నాయి. ఇదివరకు అంటే అలా కాదు, ఇప్పుడు ఎక్స్పోజర్ వాళ్ళకి ఎక్కువ ఉంది. అంటే గొప్ప గొప్ప సినిమాలనేంటి, గొప్ప గొప్ప ఆర్ట్ వర్క్ని వాళ్ళు చాలా ఈజీగా చూసేయగలుగుతున్నారు. అంటే వాళ్ళు చాలా అప్డేటెడ్గా ఉన్నారు. అంత అప్డేటెడ్ మైండ్స్కి మనం రీచ్ అవ్వాలంటే అంత మామూలు విషయం కాదు. అందువల్ల ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ప్రతి విభాగానికి చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం జరిగింది. సో దానికి నా డాటర్ నీలిమ గుణ, తనే ప్రొడ్యూసరు. సో తను పక్క అప్పుడే యూత్ని రిప్రజెంట్ చేసే అమ్మాయి. సో తను కూడా తోడైంది. ఎంత సంస్కృతి సాంప్రదాయాలన్నా దాన్ని ఎంత అప్పీలింగ్గా చెప్పగలుగుతున్నాం, ఇప్పటి జనానికి నచ్చుతుందా లేదా, తనకు ముందు లేకపోతే తనకే నచ్చదు. అమ్మో ఇది ఇంత నువ్వు పాతగా చెప్తే అసలు ఎవరికి ఇప్పుడోళ్ళు చూడరు, దాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. అలాగే ఇప్పుడు ఫేక్ ఎక్కడున్నా సరే ఒప్పుకోరు ఆడియన్స్, ఇప్పటి ఆడియన్స్. వాళ్ళకి ప్రతిదీ చాలా రియలిస్టిక్గా ఉండాలి. మనం ఏదో ఫేక్ను చూపిస్తూ అది చాలా రియల్ అని అంటే కుదరదు. సో ఆ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ శకుంతల వాడే కాస్ట్యూమ్స్లో ఆభరణాలే ముందు, నగల తర్వాత విషయం. ఫస్ట్ తన ఫారెస్ట్లో ఉన్నంతసేపు ఈ పూల ఆభరణాలు, ఈ పువ్వులే ఎక్కడ ప్లాస్టిక్ వాడలేదు, అంత రియల్ ఫ్లవర్స్ అన్నమాట. అంటే చాలా కొన్ని సీజనల్ ఫ్లవర్స్ అవసరం అయ్యాయి, కొన్ని కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకొని వాటిని చాలా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటూ అంటే కార్గోలో వచ్చామన్నమాట. సో అంత ఇదిగా ఎక్కడ ప్లాస్టిక్ అనేది లేకుండా తన ఆభరణాలన్నీ అంత రియల్ సహజ సిద్ధమైన ఫ్లవర్సే వాడేవండి. ఇంకా తర్వాత అదే బంగారు ఆభరణాలకు వచ్చేసరికి మనకి అంటే ఏవంటే ఇప్పుడు మార్కెట్లో దొరికే ఆభరణాలు కాదు కదా, ఇప్పుడు మందు మైథలాజికల్ పీరియడ్ కదా మనం చెప్పాలి. సో ఆ పీరియడ్ కంటే మనమే డిజైన్ చేసుకోవాలి. సో మాకు నేతాలు లాంటి ఒక గొప్ప నేషనల్ అవార్డు విన్నర్ అయిన కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నారు, 4 టైమ్స్ నేషనల్ అవార్డు విన్నర్ తను. సో తను అద్భుతమైన ఆర్&డి చేసి, సో దేవాలయాల మీద ఉన్న శిల్పాల్లోని నగల్ని వాటిని డెపిక్ట్ చేస్తూ మన శాకుంతలం సినిమా కోసం ప్రత్యేకంగా శకుంతల పాత్రకి ఆవిడ తీర్చిదిద్దిన నగల్ని మనం వసుంధర జ్యువెలర్స్ అని వాళ్ళు మనకి స్పాన్సర్ చేశారు, టైఅప్ అయ్యారు మనతో. టైఅప్ అయ్యి వాళ్ళు నిజమైన బంగారు వజ్రాభరణాలు. సో ఎందుకంటే 14 కోట్లు అని ఖర్చు పెట్టింది దాదాపు, అన్ని కోట్లు కూడా వజ్రాలు ఎక్కువ వాడేవన్నమాట. సో ఇప్పుడు మేనకా క్యారెక్టర్ ఉంది,
మేనక కంప్లీట్ వజ్రాభరణాలే ధరిస్తుంది. సో అలాగే శకుంతల రాణి గెటప్ ఉంది క్వీన్ అయ్యాక, ఇంకా అది అల్టిమేట్ గెటప్ మొన్న రిలీజ్ చేసింది, మీరు చూసే ఉంటారు. సో వీటన్నింటినీ కూడా మనకి అంటే ఈవెన్ ఈ వసుంధర లాంటి వాళ్ళు కూడా కళాభిమానులు అవ్వటం మూలంగా వాళ్ళకి ఇలాంటి సినిమాలో మనం పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు నిజమైన బంగారు వజ్రాభరణాలు మన కోసం తయారు చేయడానికి ముందుకొచ్చారు. ఇంతకుముందు సమంత గారిని ఇలాంటి ఒక రోల్లో ఎవరు చూడలేదు. సో ఈ శకుంతల క్యారెక్టర్కి సమంత గారు అయితేనే యాప్ట్ అవుతారు అని మీకు ఎలా అనిపించింది? అదే నాకు ముందు అంటే ఫస్ట్ నేను ఊహించుకోలేదండి తన సమంత గారిని. సో కాళిదాసు వర్ణన ప్రకారం ఆ అమ్మాయి దొరకాలంటే సృష్టిలో లేదు, సో అది ఇంపాసిబుల్. సో అందుకని ఉన్న వాళ్ళలో ఎవరు బెస్ట్ అని మనం చూసుకోవాలి. సో అలాగే సమంత గారు మంచి పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్ట్. సో ఆవిడ చక్కగా చూడటానికి చాలా డెలికేట్గా ఈ పాత్రకు తగ్గ ఒక మంచి సున్నితత్వం ఉంది, క్యూట్నెస్ ఉంది. సో అబోవ్ ఆల్ ఆవిడ దగ్గర మంచి పొటెన్షియల్ ఉంది. సో దాంతో ఆవిడని తీర్చిదిద్దామండి. ఆవిడ కూడా అప్పటికే స్టార్ ఆవిడ. సో స్టార్ ఒక స్టార్ అయినా తను యాజ్ ఇట్ ఈస్గా ఒక ఆల్మోస్ట్ ఒక న్యూ కమ్మర్ లాగా ఎఫర్ట్ పెట్టారు. ఎఫర్ట్ పెట్టి అన్నీ నేర్చుకున్నారు. దీనికోసం ఒక బాడీ లాంగ్వేజు, నడక ఎలా ఉండాలి, ఈ మళ్ళీ డిక్షన్ ఏంటి, ఈ డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలి, ఇవన్నీ ప్రాక్టీస్ చేశారు ఆవిడ దాదాపు ఒక 3 నెలల పాటు. సో అందువల్ల మేము సమంత గారిని ఈ రోజున శకుంతలగా మెప్పించే ఇది చేసాం. ఆవిడ చేతే డబ్బింగ్ చెప్పించాలని ఎందుకు డిసైడ్ అయ్యారు సార్? అంటే తను కూడా ఈ మూవీని అంత ఈజీగా తీసుకోలేదు. తను ఏంటంటే ఇది చాలా ఇంకా నాకు నా కెరీర్లో ఇది ఒక గర్వంగా చెప్పుకోవాలి. తీయరు కూడా, తీసేవాళ్ళే తక్కువ కదా, ఫస్ట్ తీస్తే అన్నా రావచ్చు, సో తీసేవాళ్ళే తక్కువ. అందుకని ఈ అవకాశాన్ని ఆవిడ 100% తను ఒక నటిగా ఒక పరిపూర్ణమైన నటిగా అన్నప్పుడు వాచకం కూడా వాళ్ళదే ఉండాలి అనేది ఎవ్రీ ఆర్టిస్ట్కి ఉంటుంది ఆ కోరిక. సో దాంతో ఆవిడ పట్టుదలగా డిక్షన్ అది ప్రాక్టీస్ చేసి నేర్చుకొని అంటే ఆవిడ డబ్బింగ్ కోసం ఆవిడ వెచ్చించిన వర్కింగ్ డేస్తో ఆవిడ ఒక 2-3 సినిమాలతో పెద్ద రెమ్యూనరేషన్తో వేరే సినిమాలు చేయొచ్చు. కానీ అవన్నీ కూడా కాదు, మనం ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి, దీనికి మనం 100% ఇవ్వాలి అని అది ఓవర్ నైట్ జరిగింది కదండి. దాదాపు చాలా కష్టపడి ఈవెన్ మొన్నటి వరకు కూడా ఆవిడ కరెక్షన్లు ఆ చిన్న చిన్న పదాలు ఇంకా ఏమన్నా ఉన్నవి అని చెప్తూ దాన్ని సరిదిద్దుతూనే ఉన్నాం. అండ్ హీరో గారి విషయానికి వస్తే చాలా అందంగా ఉన్నారు, క్యారెక్టర్కి యాప్ట్ అయ్యారు. కానీ అంటే తెలుగులో ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా సార్, ఎందుకు వేరే స్టేట్ నుంచి యాక్టర్ని తెచ్చి చేయించాలని ఆలోచించారు? అంటే ఇది ఎలాగో కొత్త వాళ్ళైతే బాగుంటుందని, అంటే దుష్యంతుడు అనగానే ఒక ప్రిన్స్ చార్మింగ్ అతను చాలా గొప్ప అందగాడు. సో ఎలాంటి ఇమేజ్లో ఉండకూడదు అతను, ఇంకా క్యారెక్టర్లో కొన్ని షేడ్స్ ఉన్నాయి. సో ఆడియన్స్ ఆ పాత్రను కూడా ప్రెడిక్టబుల్గా అనిపించకూడదు వేసిన ఆర్టిస్ట్ వల్ల. సో దాంతో కొత్తవాడైతే బాగుంటుందని చాలా పేర్లు అనుకుంటూ అప్పుడు ఆ టైంలో అతను మలయాళం సినిమా చూడటం అతను అతని డెబ్యూ మూవీ అది ఒకటే చేశాడు, దాంతో అతను బాగుంటాడని అది కూడా అతనిది కూడా అంత ఈజీగా జరగలేదు. తను వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ 4-5 మంత్స్ పాటు హార్స్ రైడింగ్, స్వోర్డ్ ఫైటింగు అన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకుని ఈరోజు దుష్యంతుడు అంటే దేవమోహన్ అనేంత లాగా ముందు మమ్మల్ని అయితే మెప్పించగలిగాడు సార్. అంటే ఇప్పుడు వాళ్ళకైతే ట్రైనింగ్ తీసుకున్నారు, కానీ మీరు ఆ ట్రైనింగ్ కోసం కూడా చాలా ఎక్కువ ఎఫర్ట్సే పెట్టుంటారు. అంటే అంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా చాలా ఎక్కువ హోంవర్క్ అయింది. సో దానికోసం అంటే ఆ మూమెంట్లో మీకు ఎక్కడన్నా ఇది నేను చేస్తున్నది కరెక్టా కాదా, నేను తీసుకుంటున్న వ్యక్తులు కరెక్టా కాదా అనే ఒక భయం ఉందా సార్ మీకు? ఎప్పుడు ఉండదండి, అలా భయం ఉంటే వెంటనే ఆ వ్యక్తులతో పనిచేయ వెంటనే తీసేస్తాం. అమ్మ వద్దు ఇది వేరే ఆల్టర్నేటివ్ వెళ్ళిపోతుంది తప్పితే, వన్స్ ఒక భయం మొదలైతే ఆ భయంని తీసి బయటపడేయాలి, మనం ఆ భయాన్ని కంటిన్యూ చేయం. భయంతో తీసే ప్రాజెక్టులు కాదు ఇవి. సో అందుకని మనం చాలా ఎఫర్ట్ పెట్టే దీనికి మనం బడ్జెట్ కూడా ఏమాత్రం వెనకాడకుండా ఈ సినిమాకి నిర్మాత డాక్టర్
నీలిమా గుణతో పాటు నాకు మన దిల్ రాజు గారు కూడా ఆయన సపోర్టు చాలా, అంటే ఆయన కూడా వన్స్ కథ విన్న తర్వాత ఈ కథను ఎంతైనా మనం ఈ కథకు అంత పొటెన్షియల్ ఉంది సో అన్కాంప్రమైజ్డ్గా వెళ్ళండి అని చెప్పి ఆయన ఫుల్ సపోర్ట్ ఇవ్వడం, అందువల్ల మాకు ఈ భయాలు ఇలాంటివి ఏమి లేవు లేకుండా చాలా కాన్ఫిడెంట్గా తీర్చిదిద్దుకుంటూ వెళ్ళాం. సార్, నీలిమా గుణ గారు ఫస్ట్ టైం ఈ మూవీతోనే ప్రొడ్యూసర్గా ఎంటర్ అవుతున్నారు, సో ఆవిడకి మీరు సపోర్టా, మీకు ఆవిడ సపోర్టా? ఇక్కడ ఎవరికి ఎవరో సపోర్ట్ కాదండి, ఒకరికొకడం సపోర్ట్ అంతే. బ్యానర్ పేరే గుణ టీమ్ వర్క్స్, అందులోనే అర్థమైపోయింది కదా మీకు. వన్ మ్యాన్ షో కాదు, గుణశేఖర్ వన్ మ్యాన్ షో అని పెట్టుకుంటాం, లేకపోతే బ్యానర్ పేరే టీమ్ వర్క్స్ అని పెట్టేవాడిని కాదు. సో అది నా డాక్టర్ అవ్వచ్చు, ఆ ప్లేస్లో వేరే వాళ్ళు అవ్వచ్చు. సో అలాగే అందరూ ఇటు దిల్రాజు గారి ఆయనకున్న అనుభవం రీచ్ ఆయన ఇచ్చే సలహాలు కానీ, ఇటు ఒక కొత్త తరానికి ప్రతినిధిగా ఉన్న మా నీలిమా తాలూకు ఆలోచనలు కానీ, ఇప్పుడు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న అద్భుతమైన టెక్నీషియన్లు ఉన్నారు నాకు, ఆ టెక్నీషియన్లు నాతో పంచుకున్న అనుభవాలు కానీ ఇవన్నీ తీసుకుంటూనే దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. సార్, అంటే 2015లో రుద్రమదేవి తర్వాత మళ్ళీ 8 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ మూవీతో వస్తున్నారు, ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది సార్? గ్యాప్ లేదండి, నేను ఇంకొక 4 ఏళ్ళు ఒక ప్రాజెక్ట్ మీద పెట్టా తీసేసాను, ఇంకా మీకు జనాలకు చూపించాలంతే. దాని ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసుకుని వేరే ఒక ప్రాజెక్ట్లో ఉన్నాను అనమాట నేను రుద్రమదేవి తర్వాత. అది మొత్తం ప్రీ ప్రొడక్షన్ వరకు మొత్తం సిద్ధమైపోయి ఉంది, దాన్ని నెక్స్ట్ సెట్స్కి తీసుకెళ్ళడమే. అది కొంత హోల్డ్లో పెట్టాం అనమాట, అది ఎందుకంటే ఈ పాండమిక్ వచ్చింది కరెక్ట్గా, ఆ పాండమిక్ టైంలో చాలా భారీ ప్రాజెక్టు. సో దాన్ని కొన్నాళ్ళ పాటు పాజ్ ఇస్తే బెటర్ అని అప్పుడు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టడం జరిగింది. ఉమెన్ మీద ఈ టైమ్స్లో చాలా తక్కువ మంది ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇచ్చి మరీ చేస్తున్నారు, మీ లైఫ్లో మీ రియల్ లైఫ్లో ఎవరి వల్లనో వచ్చిందా సార్? ఒక 3-4 ఉమెన్ మీద తీశాను, మిగతా అన్ని మెన్ మీద తీసినాయి కదా. సో మెన్న ఉమెన్ అని కాదు, ఇక్కడ మనల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు, అలాగ నేను నా 8th స్టాండర్డ్లో నా డీటెయిల్ రుద్రమదేవి. అలా రుద్రమదేవి కథ నాకు చాలా, అంటే అప్పటికి తెలియదు నేను ఏదో సినిమా ఇండస్ట్రీకి వస్తాను డైరెక్టర్ అవుతాను కూడా తెలియదు, బట్ అప్పుడే చదువుకునే టైంలోనే నాకు కొద్దిగా హిస్టరీ సబ్జెక్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ రుద్రమదేవి కథకు ఆశ్చర్యపోయాను, అబ్బా అసలు భలేగా ఉందని. తర్వాత నేను డైరెక్టర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ మన హాలీవుడ్ ఫిలిమ్స్ బ్రేవ్ హార్ట్, ఈ గ్లాడియేటర్ ఇవన్నీ చూస్తూ వాళ్ళు తీస్తున్నారు మనం తీయట్లేదు ఏంటి, 60s తోటే ఎండ్ చేశారు తర్వాత అసలు ఇలాంటివి రావట్లేదే అని నేను దాన్ని తీయడం జరిగింది. సో అలాగే ఇప్పుడు మన దగ్గర మన ఇండియన్ మైథాలజీలోనే ఒక రిచ్ కంటెంట్ ఉంది మన దగ్గర. సో ఆ ప్రాసెస్లోనే నేను ఒక లవ్ స్టోరీ చేద్దాం అనుకుంటున్నప్పుడు నాకు ఈ శకుంతల దుష్యంతుల కథ, అసలు దీని మించి లవ్ స్టోరీ ఏంటి, ఈవిడ కథ చెప్తే బాగుంటుంది అని శకుంతల పాత్రకి నేను బాగా ఇన్స్పైర్ అయ్యి ఇది చెప్పడం జరిగింది. 25 ఏళ్ల క్రితమే రామాయణం అనే సినిమా తీశాను. సో ఇది ఇప్పుడున్న ట్రెండ్, అప్పుడే ఉంది, అప్పుడే కూడా చిన్న పిల్లల్ని పెట్టి తీయడం. సో అందువల్ల నేను ఎప్పుడైనా నేను ఒకదాన్ని నమ్మానంటే, నేను చెప్తాను కదా మనకు సేయింగ్ ఉంది కదా రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అని, దానికి తగ్గట్టుగా నేను అంత శ్రమ పడతాను, అంత శ్రమ దానికి ఎంతవరకు ఎఫర్ట్ పెట్టాలో నా ఎఫర్ట్లో లోపం లేకుండా వెళ్తాను. సో అది ఆడియన్స్ ఆశీర్వదిస్తే దాన్ని తీసుకుంటాం, తిరస్కరించినా మనమేమి దానికి ఓహో మన అంతే. అప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ చాలా వరకు ఇన్ కెమెరా చేసేవాళ్ళం, మిచ్చెల్ కెమెరా అని ఉండేది. సో మనకి గొప్ప గొప్ప సినిమాలన్నీ ఆ కెమెరాతో తీసినవే, మాయాబజార్లు ఇవన్నీ ఇన్ కెమెరా ట్రిక్సే. చాలా అద్భుతమైన మార్కస్ బాట్లే, రవికాంత్ నాగాయచ్ ఇలాంటి మహామహులు చేశారు. మిచ్చెల్ కెమెరాతో పనిచేయగలగడం కూడా నా అదృష్టం అది, నాకు తెలిసి రామాయణం తర్వాత నుంచి ఇంకెవరు దాన్ని వాడలేదు కూడా. సో అలా ఇన్ కెమెరా ట్రిక్స్ చాలా వాడాం. కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది అప్పటికి రామాయణం టైంకి మన ఇండియాలో 1-6 కంపెనీలు ఉండేవి నాకు తెలిసి. ముంబైలో ఆయన శ్యామ్ రమణ అని ఆయన ఒక్కళ్ళు ఒక కంపెనీ ఏదో నడుపుతుండేవారు. సో అలాగ భూతద్దం పెట్టుకుని వెతకాల్సి వచ్చింది, ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసేవాళ్ళు ఎవరున్నారు భారతదేశంలోని. సో క్రస్ట్ కమ్యూనికేషన్ అది. సో అలాగా ఇప్పుడు చూసేసరికి టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే అసలు ఫిలిం నుంచి డిజిటైజ్ అయిపోయింది కెమెరాస్. సో కంప్యూటర్లో మనం ఎలాంటి అద్భుతాలైనా సృష్టించగలుగుతున్నాం.
ఇదివరకు ఇన్ కెమెరా చేసినవి ఇప్పుడు కంప్యూటర్లో చేయగలుగుతున్నాం. అంటే ఆ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ బాగా, అంటే ఇదివరకు మీకు అప్పట్లో ఇంకా డైరెక్ట్గా ఆ టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాలంటే రామారావు గారు విశ్వరూపం సందర్శన కోసం మా ఒక షాట్ కోసం దాదాపు ఎన్నో గంటలు ఆయన నిలబడాల్సి వచ్చేది కెమెరా, ఆ మిచ్చల్ కెమెరాలో ఆ ఎఫెక్ట్లు రావడం కోసం. అంటే ఆయన పద్నాలుగు భువనమండలాలు ఆయన విశ్వరూపంలో కనబడతాయి. సో ఆ 14 ఎక్స్పోజర్ల కోసం ఆయన కదలకుండా అలాగే నిలబడాల్సి వచ్చేది కొన్ని గంటల పాటు. దాదాపు అప్పట్లో చెప్పుకునేవారు దాదాపు 16 అవర్స్ ఎంతో అని. సో అలా కదలకుండా అంటే ఆ కెమెరాల్లోనే అదే కెమెరా అదే భంగిమలో ఆయన అలాగ ఉండగానే ఈ 14 భువన మండలాలను ఎక్స్పోజ్ చేస్తుండాలన్నమాట. సో అలాగ ఆయన అంత డెడికేటెడ్గా అది అలా చేశారు. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఒక గ్రీన్ స్క్రీన్ ముందు మనం నిలబడి తీసుకోవచ్చు, లేదు అసలు మనల్నే 3D జనరేటెడ్ క్యారెక్టర్గా కూడా మనల్ని 3D స్కాన్ చేసి ఒక మోడల్ రూపంలో తీసుకొచ్చేస్తున్నారు. సో ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ సినిమా. ఇప్పుడు అవతార్లో కంప్లీట్ 3D జనరేటెడ్ క్యారెక్టర్స్ అవి, CGI జనరేటెడ్ అనమాట. సో అలాగ అంత అడ్వాన్స్ అయిపోయాం. సో అది తేడా. సార్ అంటే ఈ మూవీని 3D తీసుకురావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ ఆలోచన అయితే నాది కాదండి, మన రషస్ అది చూసిన తర్వాత దిల్ రాజు గారు ఆయన బ్రదర్ శిరీష్ గారు దీన్ని 3D చూపిస్తే బాగుంటుందండి, ఎందుకంటే ఈ ఫారెస్ట్ ఈ జింకలు ఇవన్నీ ఈ వాతావరణం చాలా బాగుంది, ఒక డిస్నీ ఫిలిం లాగా ఉంది, మన ఇండియన్ డిస్నీగా మనం దీన్ని బ్యాంక్ చేసుకోవచ్చు. సో అందువల్ల 3D కన్వర్ట్ చేస్తే బాగుంటుందా అని చెప్పిన మీదట లాస్ట్ ఇయర్ నవంబర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాని ఆపి 3D కోసమే ఇప్పుడు ఏప్రిల్ వరకు వచ్చింది అది. సార్ టాపిక్ వచ్చింది కాబట్టి ఎప్పుడో 1996లోనే బాలరామాయణంతో NTR గారిని మీరే ఇంట్రడ్యూస్ చేశారు, ఈరోజు ఆయన ఆస్కార్ వరకు వెళ్ళారు. సో అది విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అతను టాలెంటెడ్, అతను టాలెంట్తో అతను తెచ్చుకున్నాడు. బట్ కాకపోతే అప్పుడే నేను గమనించాను అతనిలో మంచి స్పార్క్ ఉందని. ఒక వండర్ కిడ్లో ఉండేవాడు, డెఫినెట్గా మంచి స్థానానికి వెళ్తాడనే ఎక్స్పెక్టేషన్ నాకే కాదు, ఆ సినిమాలో అతను చూసిన అందరికీ కూడా అదే అభిప్రాయం కలిగింది. సో అప్పటికి ఇప్పటికీ ఆయనలో మీరు అబ్జర్వ్ చేసిన వేరియేషన్ ఏంటి సార్? అంటే తను అప్పుడెంత కష్టపడుతున్నాడో ఇప్పుడు అంతే కష్టపడుతున్నాడు అనిపించింది. కష్టంలో అతనేమి ఎక్కడ తగ్గలేదు, ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాడు అనేది అనిపిస్తుంది. సార్ ఒక ర్యాపిడ్ ఫైర్. ర్యాపిడ్ ఫైర్ నాకెందుకు? మీరు కనుక మీ లైఫ్ మీద ఒక బుక్ రాసినా లేదా మూవీ తీసినా టైటిల్ ఏం పెడతారు? అదంత ఈజీగా పెట్టేది కాదండి బాబు, చాలా ఆలోచన పెడుతుంది. ర్యాపిడ్ ఫైర్లు చెప్పే క్వశ్చన్ కాదు. ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్లో మీ హార్ట్కి బాగా దగ్గరగా ఉన్న మూవీ? ఇంకా తీయలేదు నేను. ఇంకా తీయలేదు? అదే నాకైతే తృప్తి లేదు, ఇంకా బెటర్గా తీయచ్చు, ఇంకా బెటర్గా తీయచ్చు అనిపిస్తుంది చూసిన ప్రతిదీ. మీరు ఒక ఫిల్మ్ మేకర్ కాకపోయి ఉంటే ఏమై ఉండేవాళ్ళు? నేను ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండేవాడిని. ఇప్పటి వరకు మీరు చూసిన యాక్టర్స్లో మోస్ట్ ఇన్స్పైరింగ్ యాక్టర్ ఎవరు? చాలామంది ఉన్నారండి, ఒకళ్ళని కాదు. ఈ మూవీలో బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది అల్లు అర్హ. మీరు ఇంత పెద్ద డైరెక్టర్గా ఉండడానికి హెల్ప్ అయిన వన్ థింగ్ ఏంటి అంటే మీలో? ఇంకా నేనైతే పెద్ద డైరెక్టర్గా అనుకోవట్లేదు, నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. వన్ లైన్ యూ బిలీవ్ ఇన్ లైఫ్? కష్టపడడం. వన్ ఫలితం ఆశించకుండా కష్టపడ్డాం. సో వన్ డ్రీమ్ ఎపిక్ ఫ్యూచర్లో మీరు ఇంకా చేయాలి అనుకుంటున్న ఒక డ్రీమ్ ఎపిక్ ఏంటి? ఇప్పుడు డ్రీమ్ ఏం కాదు, ఫ్యూచర్లో చేయాలనుకుంటున్న ఎపిక్ హిరణ్యకశ్యప. మీ మూవీస్లో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకునే 3 క్వాలిటీస్ ఏంటి? క్వాలిటీస్ అంటే మంచి కథ, మంచి నిర్మాణ విలువలు, ఫైనల్గా నాకు తృప్తిగా అనిపించడం. కానీ ఇప్పటిదాకా మీకు ఏమీ ఇవ్వలేదు అన్నారు. అవును, అదే అందుకని ఇంకా ఆ లోటుతోనే బతుకుతున్నాను. సో ఎవరైనా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేస్తే మీరు బాగా ఇంప్రెస్ అవుతారు? వాళ్ళ డెడికేషన్ చూస్తే అండి, వాళ్ళ అది ఏ విషయమైనా కావచ్చు టువర్డ్స్ ప్రొఫెషన్, వాళ్ళ డెడికేషన్ చూస్తే నేను దండం పెడతా. అల్లు అర్హ ఈ మూవీలో యాక్ట్ చేయడానికి రీజన్ ఎవరు, ఆవిడ ఎలా యాక్ట్ చేసింది అనేది మీ మాటల్లో చెప్పాలి.
అల్లు అర్హ రీజన్ నేనే బన్నీని అడిగాను. సో ఇందులో భరతుడు క్యారెక్టర్ ఒకటి ఉంది. సో అనగానే తను నవ్వేశాడు. నవ్వేసి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి, మీరు చూస్తే చాలా పెద్ద పెద్ద డైలాగులు ఉన్న క్యారెక్టర్ అంటున్నారు, అసలు చేయగలదా సార్, ఒకసారి కావాలంటే చూడండి, ఆల్టర్నేటివ్ కూడా ఏమైనా పెట్టుకోండి అని పాపం ఒక సిన్సియర్గా సలహా ఇచ్చాడు. లేదు అన్నీ, ఎందుకు మేము వర్క్షాప్లో పెట్టి ఇది చేస్తాం కదా అన్న అప్పటి నుంచి మా నీలిమ చాలా చక్కటి వాతావరణం ఆ పాపకి అరేంజ్ చేసింది. రోజు అంటే షూటింగ్కి రావడానికి తనకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించేలాగా షూటింగ్ దగ్గర ఒక ప్లే పెన్లా చేసేది వర్క్, డెకరేట్ చేసి బొమ్మలు వీటితోటి. సో దాంతో పాపకి రోజు షూటింగ్ రావాలని చాలా ఉత్సాహం ఉండేది. సో అలాంటి వాతావరణం క్రియేట్ చేసాం. రెండోది ఆ పాపకి దగ్గర మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్క ఇంగ్లీష్ పదం రాదు, ఒక్క పదం కూడా రాదు, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతుంది. అది ముందు ఆ పేరెంట్స్ని అల్లు అర్జున్ స్నేహారెడ్డి గారు వాళ్ళిద్దరిని అభినందించాలి. అంత అభినందించినా తక్కువే, ఎందుకంటే ఈ రోజుల్లో మాతృభాషకే అంత రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఆ పాపకే తెలుగే నేర్పారు తప్ప మామూలుగా వాడే వాడుక భాషలో వచ్చే ఒక్క ఇంగ్లీష్ పదం తెలియదు. ఇంకా మా సెట్కు వచ్చి కొద్దిగా పొల్యూట్ అయిపోయి స్టార్ట్ కట్ ఇలాంటి పదాలు నేర్చుకుని తప్ప స్వచ్ఛమైన తెలుగు. అందువల్ల రేపొద్దున్న భరతుడి పాత్రలో ఆ పాప అల్లు అర్హ చెప్పే డైలాగ్స్ చాలా హైలైట్గా ఉంటాయి. అంటే మీకు ఆ తెలుగు మీద ఆ చిన్న పాపకి ఉన్న కమాండ్ ఆ వాచకం కానీ ఒక మామూలుగా ఉండదు. సార్ అంటే ఈ స్టోరీ కంటిన్యూషన్ పార్ట్ 2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? లేదండి, ఇది ఈ కథకు అంత స్పాన్ లేదు. అంటే భరతుడి లైఫ్ మీద కూడా స్టోరీ లాగా అట్లా ఏమన్నా? అంటే భరతుడి లైఫ్ మీద స్టోరీ చేయడానికి మన దగ్గర ఏమీ పురాణాల్లో కథలు ఏమి లేవు. అలాగని ఇప్పుడు మనం లేని కథని సృష్టిస్తే అది మళ్ళీ మనం చరిత్రని వక్రీకరించినట్టు అవుద్ది. సో అందువల్ల భరతుడు శకుంతల దుష్యంతులకు పుట్టిన కొడుకే భరతుడు. ఆ భరతుడి పేరు మీదే భరతఖండం మన భారతదేశం ఏర్పడ్డదనే ఇన్ఫర్మేషన్ వరకు ఉంది, తప్పితే దాని మీద కదలేదు అది. సార్ ఓవరాల్గా థియేటర్కి వచ్చి ఆడియన్స్ శాకుంతలం ఎందుకు చూడాలి అంటే ఒక మాట? తప్పకుండా చూడాలి, ఎందుకంటే మంచి కథ ముందు, దానికి తగ్గ నిర్మాణ విలువలు, అరుదుగా తీసే మైథలాజికల్ జోన్రా, దీంట్లో ఈ వేసవికి ఇంటిల్లపాది మీ పిల్లల దగ్గర నుంచి మీ అమ్మమ్మలు తాతయ్యల వరకు అందరూ కూడా వచ్చి చూసేలాగా, చూసి ఆనందం పడేలాగా ఉంటుంది. తప్పితే వాళ్ళకి ఏదో ఒక భారమైన ఎమోషన్స్ ఇచ్చేయడం లేదా పిల్లలకు మాత్రమేనో అలా కాకుండా ఇంటిల్లపాదికి అన్ని ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఈ వాతావరణమే తెలుగు సినిమాలో కొత్తగా క్రియేట్ చేయబడ్డ వాతావరణం అండి శాకుంతలం వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శాకుంతలం మంచి హిట్ అవ్వాలి, ఇంకా మంచి మంచి అద్భుతమైన సినిమాలు మీరు మా ముందుకు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. సో April 14th శాకుంతలం థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.